హలో గాయస్, కేసే హూ, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ నా పేరు ప్రణవ్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ మోటో వ్లాగర్ ప్రణవ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. నేను ఈ వీడియో చూడండి, మెయిన్ రీజన్ వచ్చేసి మనకైతే మార్కెట్లో న్యూ బైక్ అయితే లాంచ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక 2 డేస్ అయింది లాంచ్ అయ్యి, హైదరాబాద్లో మాత్రం నిన్ననే లాంచ్ అయింది హైదరాబాద్. ఈ బైక్ వచ్చేసి ఇటాలియన్ కంపెనీ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఇటాలియన్ కంపెనీ ఏంటో. ఇటాలియన్ కింగ్ ఆఫ్ సౌండ్ అంటారు ఈ కంపెనీని, సౌండ్ కింగ్ ఆఫ్ సౌండ్ మేకింగ్. అది వచ్చేసి బెనెల్లి బైక్ అయితే నేను లాంచ్ అయిపోయింది హైదరాబాద్లో. కూకట్పల్లి బెనెల్లి షోరూమ్లో అయితే మనకి ఈ బైక్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేసిన బైక్ వచ్చేసి బెనెల్లి ఇంపీరియల్ 400. ఈ బైక్ని కనుక మీరు డీప్గా చూసారనుకోండి, మీరు ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మోడలా లేకుంటే బెనెల్లి ఇంపీరియలా అర్థం కాదు మీకు. అంటే మనం ఇన్ని రోజులు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మీద రాయల్ ఎన్ఫీల్డ్ అనే ఆ లోగో చూసి ఇప్పుడు సడన్గా బెనెల్లి అని చూసేసరికి మనమే కొన్ని 2-3 సార్లు కన్ఫ్యూజ్ అవుతాం. నేనే నిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. అయితే అలవాటు అవడం కూడా కొద్దిగా టైం పడుతుంది, కానీ బెనెల్లి కూడా తీసుకొచ్చేసింది. కాపీ రైట్స్ అయితే తీసుకుంది దాని దగ్గర నుంచి, రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి డిజైన్ చేసుకుంది. ఆ మోడల్లోనే కొద్దిగా చేంజెస్ అయితే చేసి బైక్ని అయితే లాంచ్ చేశారు. ఈ బైక్ గురించి అయితే టోటల్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకుముందు మీరు చేయాల్సిన పని ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇంత మంచి కంటెంట్ తెస్తున్నా కాబట్టి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, మీరు గుళ్ళో గంటని కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా యూట్యూబ్ ఛానల్ గంటని కొడితే ప్రణవ్ వీడియోస్ ఇస్తాడు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలానే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీకు ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తే దాన్ని అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి, ఇప్పుడు మనం ఒక పేజ్ని అయితే ఫాలో అయిపోదాము. ఆ పేజ్ పేరు వచ్చేసి దవడలో మీమ్స్ ఫ్రెండ్స్. మనమైతే ఆ పేజ్ని ఫాలో అయిపోదాం, దవడలో మీమ్స్ టాప్లో వచ్చేసింది కదా. మీరందరూ కూడా ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోండి, ఈ మీమ్ పేజ్ని. అప్పుడు మీకు ఫన్ కూడా బాగుంటుంది, మీరు బాగా నవ్వుకోవచ్చు. కాబట్టి మీరైతే ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బైక్ వచ్చేసి మనకి 3 కలర్స్లో అయితే లాంచ్ అయిపోయింది. ఆ 3 కలర్స్ వచ్చేసి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్లాక్, రెడ్, అలానే మెరూన్. దాంతో మెరూన్ ఆర్ రెడ్, అలానే సిల్వర్. ఈ 3 కలర్స్లో అయితే మనకి వైట్ కలర్ అయితే లేదు, ఓన్లీ సిల్వర్, రెడ్, బ్లాక్. ఈ 3 కలర్స్లో అయితే మనకి బైక్ లాంచ్ అయిపోయింది. దీని ప్రైస్ వచ్చేసి 1.69 లాక్స్ ఓన్లీ షోరూమ్ ప్రైస్. అదే ఆన్ రోడ్ ట్యాక్స్ వచ్చేసి 2.30 చేంజ్ ఉంది. ఇదైతే దీని ప్రైస్. మనం ప్రైస్ విషయానికి వస్తే చాలా తక్కువ అని చెప్పచ్చు ప్రైస్. ఇది ఈఎంఐస్ మోడల్ కానివ్వండి, మీరు దీని సర్వీస్ చూసుకున్నా కూడా 3 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ వారంటీ కూడా ఇస్తున్నారు మనకి. కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా ఇప్పుడు బైక్ తీసుకునే వాళ్ళైతే ఇది పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకునే వాళ్ళు, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 తీసుకునే వాళ్ళు దగ్గర ఆ ప్రైజ్లో కనుక మాకు 400 సీసీ బైక్ కావాలంటే మాత్రం డైరెక్ట్లీ యూ కెన్ గో టు బెనెల్లి అని చెప్పచ్చు. ఇంకా దీనికి బెనెల్లి గురించి అయితే చెప్పడానికి కూడా పెద్ద వర్డ్స్ అయితే అక్కర్లేదు. బెనెల్లి అంటేనే సౌండ్ మేకింగ్ కింగ్. దీని సౌండ్ కూడా మరీ అంత హై ఉండదు, మరీ అంత లో ఉండదు. ఎందుకంటే ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ నుంచి అయితే ఇంతకంటే హై సౌండ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సింగిల్ సిలిండర్ వరకు అయితే అప్ టు ద మార్క్ అయితే ఉంది, కానీ డబల్ సిలిండర్ ఉండుంటే సౌండ్ మాత్రం ఇంకా ఎక్సలెంట్ ఉండేదని చెప్పచ్చు. అలానే ఇది వచ్చేసి దీని సీట్ హైట్ వచ్చేసి 780 మిల్లీమీటర్స్. అలానే దీని టాప్ స్పీడ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ పర్ అవర్. అలానే ఇది వచ్చేసి రేర్ బ్రేక్స్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే దీనివి. అలానే దీని టైర్ వచ్చేసి 130x180 18 ఇంచెస్ రిమ్ము. అలానే 100x90 ఫ్రంట్ టైర్ వచ్చేసి 19 ఇంచెస్ రిమ్ము. అలానే ఇంకా చూసుకున్నట్టు అనుకోండి, సింగిల్ సిలిండర్, 5 గేర్స్ ఉంటాయి, 29 NM, అలానే 4500 RPM, 21 HP ఏమో 5500 RPM, 374 CC ఇంజన్. అలానే 240 మిల్లీమీటర్స్ రేర్ టైర్ డిస్క్ వచ్చేసి. ఇంకా దీని గురించి చూసుకున్నట్టు డబల్ ఫ్రేమ్ ఉంటుంది దీనికి. దాంతోపాటు 205 కేజీస్ వెయిట్, 12 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. దీని డిస్ప్లే కూడా మీరు చూసుకున్నట్టయితే దీని డిస్ప్లేలో గేర్ సిస్టమ్ కనిపిస్తుంది, 1, 2 కనిపిస్తుంది. తర్వాత పెట్రోల్ మీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్ కనిపిస్తుంది.
అలానే మీరు ఇంకా చూసుకున్నట్టయితే ఏ న్యూ న్యూట్రల్ ఉందా, న్యూట్రల్ లేదా, లో ఫ్యూవల్ లెవెల్, హై ఫ్యూవల్ లెవెల్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అలానే ఏబిఎస్ కూడా 2 ఉంది, 2 ఏబిఎస్, అలానే ఎయిర్ కూలింగ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే ఉంది. దీని హెడ్ ల్యాంప్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్ హెడ్ ల్యాంప్ అయితే ఉంది దీనికి. అలానే ఇంకా చూసుకున్నట్టయితే మీరు దీని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. మీరు నా ఈ వీడియో తర్వాత దాన్ని కూడా వెళ్ళి ఫాలో చేసేసి దాంట్లో కూడా మీరు ఈ వీడియో దీనికి సంబంధించిన బైక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. నిన్ననే బెనెల్లి షోరూంలోనే 45 ఓన్లీ హైదరాబాద్లో నేను లాంచ్ అయిన వెంటనే 45 బుకింగ్స్ వచ్చాయి. ఈ సారీ 46 బుకింగ్స్ వచ్చాయి. 46 బుకింగ్స్కి కూడా నెక్స్ట్ 45 డేస్ తర్వాత వాళ్ళు అయితే బైక్ డెలివరీ చేస్తామని అయితే చెప్పారు. వాళ్ళు జస్ట్ బైక్ మోడల్ చూసేసి ఒకసారి కూర్చొని బైక్ని అయితే బుక్ చేసేసారు. ఇంకా టెస్ట్ రైడ్ కూడా స్టార్ట్ కాలేదు అప్పుడే బుక్ చేసుకున్నారంటే ఆ బైక్ మీద ఎంత నమ్మకం. అలానే మీరు కూడా ఎవరైనా బెనెల్లి తీసుకునే వాళ్ళు ఉంటే మాత్రం యూ కెన్ గో స్ట్రైట్లీ అండ్ యూ కెన్ టేక్ ఇట్. దీని మైలేజ్ కూడా వచ్చేసి మైలేజ్ 35 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ కంటే 5 అటు ఇటు ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే 40 దాకా ఇస్తుంది మైలేజ్, ఇది వచ్చేసి 35 ప్లస్. ఇది వచ్చేసి 50 సీసీ ఎక్కువ కూడా ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ కంటే. అలానే మీరు ఇంకా చూసుకున్నారనుకోండి, ఇదైతే ఇండియాలో పర్ఫెక్ట్గా అయితే ఈ వీక్ ఎండింగ్ నుంచి అయితే మనకి మార్కెట్లోకి వచ్చేస్తుంది. దీని బ్యాక్ సైడ్ కనుక మీరు చూసుకున్నట్టయితే దీనికి అది బ్రేక్ లైట్ ఉంటే చూడండి, అది కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు. దీని బిల్డ్ క్వాలిటీ అయితే అసలు ఇటాలియన్ బిల్డ్ క్వాలిటీ, అసలు మీరు ఎట్లుందో దీని బిల్డ్ క్వాలిటీని చూసి కూడా మనం ఈ బైక్ని అయితే తీసుకోవచ్చు. అంత పర్ఫెక్ట్ బిల్డ్ క్వాలిటీ ఉంది దీనికైతే. మీరు ఇంకా చూసుకున్నట్టయితే దీని మిర్రర్స్ కూడా వచ్చేసి యాస్టీజ్ రాయల్ ఎన్ఫీల్డ్ మిర్రర్స్, మొత్తం యాస్టీజ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 అయితే ప్రింట్ అని చెప్పచ్చు. కానీ దాంట్లో 50 సీసీ పెంచి మనకైతే బైక్ లాంచ్ చేస్తున్నారు. దీని బైక్కి ప్లస్ సైలెన్సర్కి డిస్టెన్స్ వచ్చేసి 165 mm, అలానే వీల్ బేస్ వచ్చేసి 14,014 mm అయితే ఈ బైక్ నుంచి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1.69 lakhs మీకు ఇందాకే చెప్పాను. దీని హెచ్పి ఆర్పిఎం అయితే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. మంచి బైకింగ్, మంచి టూరర్ అని చెప్పొచ్చు. ఒక ఇప్పుడు ఇది ఎట్లాంటి అడ్వెంచర్ టూరర్ కాకపోయినా మంచి టూరర్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఆఫ్ రోడింగ్కి అయితే అంత పనికిరాదు. రాయల్ ఎన్ఫీల్డ్లో ఆఫ్ రోడింగ్ అంటే హిమాలయన్, బెనెల్లిలో ఆఫ్ రోడింగ్ అంటే మాత్రం నా చాయిస్ వచ్చేసి బెనెల్లి 600i. అలానే దాంట్లోనేమో మంచి లాంగ్ రైడ్స్ వెళ్ళే బైక్ అంటే క్లాసిక్ 350. బెనెల్లి నుంచి అలాంటి లాంగ్ రైడ్స్ వెళ్ళేది హైవే రోడ్స్ పైన అయితే పర్ఫెక్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఇది కూడా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకోసారి చెప్తున్నాయి మ్యాటర్.